తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు అంటూ ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపోటుదారులు మన వెనకే తిరుగుతూ ఉంటారు మనకే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు మన తిండి తింటారు మన ఇంటి వాసాలు లెక్క ఉంటారు అటువంటి వాళ్ళను రాజకీయాల్లో రాజకీయ పార్టీల్లో కంటిన్యూ చేస్తే చాలా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు అటువంటి వాళ్ళతో ప్రధానంగా అధికార పక్షం అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారే అని చెప్పి నిరూపితమైంది తాజాగా ప్రధానంగా నగర నియోజకవర్గంలో పార్టీలో ఉంటూ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తరఫున తిరుగుతూ వైసీపీ ఓటమికి కృషి చేశారు అంటే వైసీపీని గెలవకుండా కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు పోరాటం చేశారు అంటే ప్రత్యర్థి పార్టీకి సహకరించారంటే అటువంటి వాళ్ళని పార్టీలో ఉంచాలా తీసేయాలంటే ఇమీడియట్గా పార్టీ నుంచి బయటికి పంపించాలి అనేది తాజాగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు తీసుకున్న నిర్ణయం అదే అయితే ఇది ప్రధానంగా ఏం జరిగింది ఆ డీటెయిల్స్ ఏంటని చూస్తే చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేగా నగరి ఎమ్మెల్యేగా గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు వైసీపీ ఆదేశాల మేరకు సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారు అనే ఆరోపణల మీద స్థానికంగా ఉన్న ఐదుగురు నేతల మీద వేటు వేశారు నగరి పరిధిలోని తడుకుకు చెందిన ముప్పాళ్ళ రవిశేఖర్ రాజా అలాగే వై బొజ్జయలను పార్టీ నుంచి తొలగించారు అలాగే కేబిఆర్ పురానికి చెందిన తోటి ప్రతాప్ అలాగే తుర్రూరు పంచాయతీకి చెందిన ఎం కిషోర్ కుమారు గుండ్రాజు కుప్పం హరిజనవాడకు చెందిన రాజా వీళ్ళందరి మీద కూడా అధిష్టానం వైసీపీ అధిష్టానం వేటు వేసింది అంటే వాళ్ళని సస్పెండ్ చేసింది సర్పంచ్ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులను ఓడించడానికి వీళ్ళందరూ ప్రయత్నించారు అనేది అందుకే వాళ్ళ మీద వేటు వేశాము అని చెప్పి ఎమ్మెల్యే రోజా ప్రకటించడం కూడా జరిగింది వీరెవరు ఇకపై పార్టీ జెండాలను కానీ గుర్తులను కానీ పట్టుకోవడానికి వీలు లేదు అని ఒక హుకుం కూడా జారీ చేశారు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వీరి మీద వేటు వేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి చిత్తూరు జిల్లా రాజకీయాలన్నా నగర నియోజకవర్గం అన్నా ఎందుకంటే ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా మరో వర్గం పనిచేసి చేస్తుంది అనేది ఎందుకంటే అక్కడ ప్రధానంగా మంత్రి పెద్దిరెడ్డి అండదండలతో వారందరూ రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే ప్రచారం కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని రోజా కూడా పలుమార్లు స్వయంగానే ప్రకటించారు అంతేకాదు ఇటీవల అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కలిసి కూడా ఫిర్యాదు చేశారు ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేశారనే వార్త కూడా ఆ మధ్యన హల్చల్ అయింది అయితే తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది ఆమె ప్రివిలేజ్ కమిటీలో చేసిన ఫిర్యాదు అప్పుడు ఈ సందర్భంగా తనను కావాలనే అవమానిస్తున్నారు అంటూ ప్రివిలేజ్ కమిటీ ముందు ఆమె కంటతడి పెట్టారు ఆయన నియోజకవర్గంలో అసమ్మతి మాత్రం తగ్గినట్టు కనిపించిన నేపథ్యంలో ఈ ఐదుగురు నేతల మీద తాజాగా రోజా వేటు వేశారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది దీని మీద మరి వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం మొత్తానికి ఇటువంటి విషయాల్లో అంటే ఒక్క నగర నియోజకవర్గంలోనే కాదు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి వైరి విభేదాలు వర్గ విభేదాలు పెరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా పార్టీ అధిష్టానం మీద ఉంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు కాకపోతే రోజా గారు ఇక్కడ తీసుకున్న నిర్ణయం మరి సహేతుకమా కాదా అనేది దీని మీద పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది ఒకవేళ నిజంగా ఒకే పార్టీలో ఉండే రెండు వర్గాలుగా చీలిపోతే మరి ఎటువంటి పరిస్థితులు కనిపిస్తాయి భవిష్యత్తులో చూడాలి మొత్తానికి వేట్ అయితే పడింది మరి అది ఎంత వరకు కలిసి వస్తుంది రోజాగారి తీసుకున్న నిర్ణయం ఆమె భవిష్యత్తు అనేది వే చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి